¡Salimos de largo para el Ibarraiga! ¡Vale, vale! పరిపాలన మీద మరియు రాబోయేటువంటి సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఏమన్నా మంచి మంచి సంక్షేమ పథకాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంక్షేమ కార్యక్రమాలు లోపభూయిష్టాలు కానీ ఇంకా ఈ సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి ఇంటికి ఇంకా బాగా చేరుతున్నాయా లేదనేటువంటి సమీక్షే ఈ మా ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమం. దీంట్లో పాల్గొన్నటువంటి ఈరోజు 31వ డివిజన్లో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మా పార్టీ కార్యకర్తలు మా పార్టీని బలోపేతం చేయడంలో ఉన్నటువంటి సంకల్పంతో పాటు పేదవాడి సమస్యలు తీర్చాలనేటువంటి ముఖ్య ఉద్దేశం అందరినీ ఈ పట్టణ ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ యొక్క ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి దాంట్లో మీరు కనుక ఎక్కువగా పాల్గొని మీ సమస్యలు చెప్పగలిగితే
మీ ఇంటికి మా యొక్క సంక్షేమ కార్యక్రమం వచ్చినటువంటి భావన మాలో ఉంది. అందుకని ప్రజలు దీన్ని బాగా వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత గుంటూరు పట్టణ పౌరుల మీద ఉంది. దీంతోపాటు ముఖ్యంగా ఏదైతే సమస్యలు వచ్చినాయో దీన్ని త్వరితగతిన పరిష్కరించాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి చిన్న నుంచి పెద్ద అధికారి మీద ఉంది. ఎందుకంటే ఈ రోజున మీరు కనుక ప్రభుత్వానికి కానీ పార్టీకి చెడ్డ పేరు వచ్చేటువంటి కార్యక్రమం చేసి చేపట్టినా కూడా ఈ ప్రభుత్వం క్షమించదు. అందుకని ఎవరైతే నిరుపేదలు ఆర్తనాదాలతోటి ఈ కార్యక్రమాలు తీసుకెళ్లారో ఆ కార్యక్రమాలు మా యొక్క డివిజన్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ బూత్ కమిటీలు వేసాం. బూత్ కమిటీలు ఉన్నటువంటి సమస్యల్ని విపులంగా పేపర్ మీద రాసుకొని దీనికి ఒక డాక్ షీట్ తయారు చేసుకొని మళ్ళీ దీన్ని కరెక్ట్గా 3 నెలల టైంలో ఏదైతే సమస్యలు వచ్చినాయో ఈ 3 నెలలు తీర్చేటువంటి బాధ్యతను కూడా ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి కూడా తీసుకుంటుంది. అందుకని ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యకర్తలు కూడా ముఖ్యంగా ఊరికి ఏదైతే అలంకారప్రాయంగా కాకుండా ప్రతిదీ పేపర్ మీద పెట్టుకొని వాళ్ళ యొక్క సమస్యలు తీర్చినప్పుడు ఈ యొక్క ఇంటింటికి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమం వృధా అవుతుందనేటువంటి భావంతో ముఖ్యంగా శ్రేణులందరూ కూడా కంపల్సరీ ప్రజల యొక్క సమస్యలు తీర్చేటువంటి కార్యక్రమం కనబట్టి పవిత్రంగా చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క సోదరుడు డివిజన్ అధ్యక్షులు టీఎల్వి ఆంజనేయ గారికి, మా యొక్క జిల్లా సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ మార్కొండ సుప్రసాద్ గారికి, పట్టణ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ ముత్తిన రాజేష్ గారికి, మాజీ కార్పొరేటర్స్ అయినటువంటి శ్రీమతి పానకాల వెంకటమహాలక్ష్మి గారికి, శ్రీ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ గారికి, ఇంకా మన సింగశెట్టి ఏరి గారికి, పెద్దలందరికీ కూడా ఇందులో పాల్గొంటున్న వెంగయ్య గారికి, ముఖ్యంగా పచ్చ వెంగయ్య గారికి, అట్లాగే మా గురయ్య గారికి, అట్లాగే అందరికీ కూడా పేరు నా హృదయపూర్వకమైన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.